ఈ గ్రామానికి చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తే ఈ రోజు ఆ పాదయాత్రకు కొనసాగింపుగా మేము కూడా ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేవెళ్ళలో మొదలుపెట్టి మహేశ్వరం ఇబ్రహీంపట్నం రాజేందర్ నగర్ దాటుకొని నల్గొండలో దేవరకొండ మునుగోడు నకరేకల్ పాలేరు భువనగిరి తుంగతుర్తి దాటి ఈ రోజు ఖమ్మం జిల్లాలో ప్రవేశించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని ఖమ్మం జిల్లా వాసులు వేలాదిగా వచ్చి రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు పేరు పేరున మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. పాలకులు చెప్తున్న మాట తెలంగాణలోని ప్రజలకు అసలు సమస్యలే లేవని, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న మాట వాళ్ళ పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నారు అని, కేసీఆర్ గారు చెప్తున్న మాట ఇక్కడ అమలవుతున్న పథకాలు ఇంకెక్కడా అమలు కావటం లేదు అని, వాస్తవమో కాదో మీరు చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ 5 ఏళ్లలో ఎలా పరిపాలించారో మీరు చూశారు. ఇప్పుడు కేసీఆర్ గారు దాదాపు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, 8 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన కూడా మీరు చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు రుణమాఫీ చేశారు, ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు, రైతులకి మహిళలకి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు, పేదింటి పిల్లలు కూడా గొప్ప చదువులు ఉచితంగానే చదువుకునేటట్టు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎంబీఏ అయినా ఎంసీ అయినా ఏది చదివినా పైసా ఖర్చు లేకుండానే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఆ రోజు లక్షల మంది చదివారు. పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి, అది కూడా ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. 108 అయితేనేమి, 104 అయితేనేమి, 46 లక్షల మందికి పక్కా ఇళ్ల పథకం అయితేనేమి, పోడు పట్టాలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం అయితేనేమి, మైనారిటీ రిజర్వేషన్ అయితేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు కూడా అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేశాడు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడున్నాడు కేసీఆర్ గారు, కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా? కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు, 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తానని విద్యార్థులను మోసం చేశాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు, ఉద్యోగం ఇవ్వకపోతే మనీ నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానని చెప్పి మళ్ళీ మోసం చేశాడు. అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇస్తానని పేదల్ని మోసం చేశాడు, దళితులని మోసం చేశాడు, 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు, పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు, 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు. అసలు కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం అంటూ ఏదైనా ఉందా? కేసీఆర్ గారు ఇంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నా కూడా ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజు ప్రశ్నించలేదు. ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారు? టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అమ్ముడు పోయారు. ఇది రాజకీయ వ్యభిచారం కాదా? ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ మాత్రం ఏం చేసింది? పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఈ రోజు పెంచుకుంటూనే పోతున్నారు. నేనేం తక్కువ తిన్నాను, మీరు 2 పెంచితే నేను 4 పెంచుతాను అని కేసీఆర్ గారు పెంచుతున్నారు. కరెంటు ఛార్జీలు పెరిగాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి,
పన్నులు పెరుగుతున్నాయి. ఇలా పెంచుకుంటూ పోతే పేదవాడు బతికేది ఎలా? ఓట్లేసిన వాళ్ళంతా పేద రక్తం పీలుస్తుంటే పేద ప్రజలు బతికేది ఎలా? ఈరోజు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి బాధల తెలంగాణగా పేదలకు బతుకేలేని తెలంగాణగా చేశాడు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు ఏం చేశారు? మీ గ్రామానికి ఏం చేశాడు? మీ కుటుంబానికి ఏం చేశాడు? మీ పిల్లలకి ఏం చేశాడు? ఆలోచన చేయండి. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు. ఈరోజు కేసీఆర్ గారిని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు. కేసీఆర్ గారు అందుకే ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతుంది. అందుకే ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ నా బాపు పేరు పెట్టుకున్నాం. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. మాట మీద నిలబడే రాజన్న బిడ్డను నేను చెప్తున్నాను. తెలంగాణ ప్రజల పక్షాన మేము నిలబడతాం, వాళ్ళ సమస్యల పక్షాన మేము పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలకు వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. మీరందరూ ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదంతో వ్యవసాయాన్ని మేము మళ్ళీ పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. మీరు ఆశీర్వదించండి. ఆ మహిళలను మేము మళ్ళీ ఆర్థికంగా నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేదవాడికి ఒక ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం మేము నిలబడతాం. మీరు ఆశీర్వదించండి. పోడు పట్టాల కోసం మేము నిలబడతాం. మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి వృద్ధులు ఎంత మంది ఉంటే, ఒకరికే కాదు ఎంత మంది వృద్ధులుంటే ఇంట్లో అంత మందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం, కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం కూడా మేము పాటుపడతామని మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతిలో మోసపోకండి. కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలు ఇస్తాడు, మాటలు చెప్తాడు, గారడి మాటలు చెప్తాడు, కానీ వాటిల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేడు కేసీఆర్ గారు. ఒక్కటి కూడా ఈ 8 ఏళ్లలో నిలబెట్టుకుంది లేదు. మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతిలో మోసపోకండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే మీ చేతిలో ఉండే ఆయుధం. ఆలోచించి మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి వాడాలని ప్రతి అక్కను ప్రతి అన్నను కోరుతున్నాం. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని మాకింత ఘనంగా స్వాగతం పలకటానికి, రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో వినడానికి, రాజశేఖర రెడ్డి బిడ్డ చూడడానికి ఇంత మందిగా తరలి వచ్చారు. పేరు పేరున ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాకరవాయ్ మాజీ సర్పంచ్ మరి ఎల్ఐ గారు, మరి అమ్మ చేతుల మీదుగా ఈ పార్టీలోకి జాయిన్ అవుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాం. జై శ్రీం లెక్క, జై శ్రీం లెక్క, జోహార్ వైఎస్ఆర్, జోహార్.